ఐపీఎల్ అంటే మామూలు విషయం కాదు ప్రస్తుతం ఐపీఎల్ కు క్రేజ్ వేరే లెవెల్ ప్రపంచంలో ఉన్న దాదాపు ప్రతి క్రికెటర్ కూడా ఐపీఎల్ ఆడాలనుకుంటాడు ఎందుకంటే అలాంటి కాసులు వర్షం కురుస్తుంది ఇక్కడ అయితే ఇప్పటి వరకు ఒక ముగ్గురు క్రికెటర్స్ ఇంతవరకు ఏ ఫ్రాంచైజీ తరఫున ఐపీఎల్ ఆడలేదు కొంతమంది ఆక్షన్ కు వస్తున్నారు టీమ్సే వాళ్ళపైన ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో వాళ్ళెవరో తెలుసుకుందాం జో రూట్ ప్రెజెంట్ ఇంగ్లాండ్ తరఫున బెస్ట్ అంతే అంతేకాకుండా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో కూడా వెళ్ళిపోయాడు జో రూట్ టెస్ట్ ఫార్మాట్ కే పరిమితమైన ప్లేయర్ ఏమీ కాదు ప్రతి ఫార్మాట్ లో మినిమం గ్యారంటీ పర్ఫార్మెన్స్ చేస్తాడు టీ ట్వంటీ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బిగ్ బ్యాష్ లీగ్ లో కూడా పాల్గొన్నాడు కానీ ఐపీఎల్ లో మాత్రం రాలేకపోతున్నాడు ఏ టీము కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు చాలా సందర్భాల్లో జో రూట్ తన ఇష్టాన్ని తనే ప్రకటించాడు ఐపీఎల్ లో ఆడాలనుంది అని జో రూట్ తన కెరియర్ లో టోటల్ గా టీ ట్వంటీలో ఎనిమిది వందల తొంభై మూడు పరుగులు చేశాడు యావరేజ్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ స్ట్రైక్ రేట్ వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ జీరో ఐదు ఫిఫ్టీలు ఉన్నాయి టాప్ స్కోర్ నైన్టీ నాట్అవుట్ పాల్ స్టిర్లింగ్ ఐరిష్ క్రికెటర్ ఐర్లాండ్ తరపున మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద భారీ ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటాడు ప్రపంచంలో చాలా లీగ్స్ లో పాల్గొన్నాడు పాల్ స్టిర్లింగ్ ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్స్ ఆడాడు డంబుల్లా జైంట్స్ ఆడాడు అలాగే కుల్నా టైగర్స్ కూడా ఆడాడు గత పద్నాలుగు సంవత్సరాల్లో ఇతను దాదాపు మూడు వందల టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు ఒక టీ ట్వంటీ స్పెషలిస్ట్ అనే చెప్పాలి కానీ ఇలాంటి అతనికి ఐపీఎల్లో లో అవకాశం రావట్లేదు చాలా మంచి రేట్ తో బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు దాదాపు వన్ ఫిఫ్టీ దాకా ఉంటుంది ఇక ఇప్పటి వరకు ఒక సెంచరీ ట్వంటీ ఫిఫ్టీస్ కూడా చేశాడు టీ ట్వంటీ ఫార్మాట్ లో ముష్ఫీకు రహీం బంగ్లాదేశ్ క్రికెటర్ బంగ్లాదేశ్ లో ఎంతో పేరున్న ఆటగాడు రహీం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పాల్గొన్నాడు అలాగే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో కూడా పాల్గొన్నాడు టోటల్ గా రెండు వందల నలభై టీ ట్వంటీ మ్యాచ్ లాడిన ఇతను ఐదు వేల పైన పరుగులే చేశాడు స్ట్రైక్ రేట్ వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ జీరోగా ఉంది ఇరవై తొమ్మిది ఫిఫ్టీస్ ఉన్నాయి అలాగే టాప్ స్కోర్ నైన్టీ ఎయిట్ కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్లో ఏ మ్యాచ్ ఆడలేకపోయాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి